దానికి మేము అందరం ఎస్ఐ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాం. మాకు నోటిఫికేషన్ వచ్చి 8 మంత్స్ అవుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 1 మంత్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్ కనెక్ట్ వెంటనే కనెక్ట్ చేస్తామన్నా ఈవెంట్స్ కనెక్ట్ చేయలేదు. 6 మంత్స్ తర్వాత ఈవెంట్స్ కనెక్ట్ చేస్తారు. అది కూడా వర్షాకాలం ఈవెంట్స్ కనెక్ట్ చేస్తారు. అయినా మేము 6 మంత్స్ ప్రాక్టీస్ చేసి అందరూ ఈవెంట్ జగనన్న మీద మంచి అభిప్రాయం ఉంది. జగనన్న మంచి వాడే కానీ ఐపీఎస్ అధికారులు అజిత్ సింగ్ వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఈ ఎగ్జామ్స్ నిర్వహించి మామూలుగా ముందుకి నోటిఫికేషన్ తెచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటర్స్ అయ్యే ఉంటారు. వాళ్ళు కష్టపడి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి తెలియదు అంటారా? లాస్ట్ టైం రూల్ గైడ్ చెప్తానంటే నిరుద్యోగులు అందరం కూడా లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ మీద కోపంతోనే మేమందరం జగనన్న గెలిపించాం. మేమందరం నిరుద్యోగమే గెలిపించాం. ఈసారి కూడా నిరుద్యోగులు న్యాయం చేస్తారని జగనన్న కోరుకుంటున్నాం. మీరు నిరుద్యోగులు అన్నారు, కనీసం ఇక్కడ చుట్టూ 50 మందే ఉన్నారు. మీ 50 మంది కోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ నిర్ణయాలను చేంజ్ చేసుకోవాలా? మేడం మేము 25,000 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాం మేడం. 25,000 మంది అంటే విజయనగరంలోనే ఈరోజు కోటకాడ మేము 400 మంది మెయిన్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ధర్నా చేశాం. మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 400 మంది విజయనగరం కోట దగ్గర ధర్నా చేశాం. ఇక్కడికి రావడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ అనేది కొంచెం ఇబ్బందిగా పెడుతుంది అనమాట. దానివల్ల మేము తక్కువ మంది స్టూడెంట్స్లో ఒక 60-70 మంది స్టూడెంట్స్లో వచ్చి వినతి పత్రాలు ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు, మేము 400 మంది విజయనగరంలో ఈరోజు ధర్నా చేసాం. స్టేట్ మొత్తం 25,000 మంది ఉన్నారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే పోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైనా పెట్టి చూడండి. ప్రతి అభ్యర్థి కావాలి, ఎందుకంటే 18 సబ్జెక్టులు ఉన్నాయి. 20 రోజులు టైం కూడా లేదు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక యూనియన్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి మీ నిర్ణయాన్ని మార్చలేదా? మీరే కనబడుతున్నారు మెయిన్ గా విజయనగరం ఒక్కటే అభ్యర్థులకే బాధ. లేదు మేడం, లాస్ట్ టైం 3 డేస్ బ్యాక్ కాకినాడలో చేశారు. ఈరోజు రాజమండ్రి కూడా చేస్తున్నారు, కర్నూలులో కూడా ఈరోజు చేస్తున్నారు. ఎందుకంటే మేడం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఈవెంట్స్ అయిన తర్వాత వచ్చిన టైమే రివిజన్ చేయడానికి. ఒక కలెక్టర్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, ఏ జాబ్ పిల్లలు ప్రిలిమ్స్ మాత్రం ముందు కన్నా మెయిన్స్ ప్రిపేర్ అయిందే. ఎగ్జామ్ ముందు ఒక 30 డేస్ మాత్రం ప్రిపరేషన్ బాగుంటుంది మేడం, ఎందుకంటే ముందు చదివిన సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఈ 2 మంత్స్ మాత్రం రివిజన్ చేయలేకపోతే ఎంత ముందు నోటిఫికేషన్ వచ్చినా మీరేమంటారు? నోటిఫికేషన్ ఇచ్చి 1 మంత్ అవుతుంది కదా, మీరు 3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు కదా అంటారు ఎవరైనా సరే. కానీ ఎగ్జామ్ ముందు 2 మంత్స్ మాత్రం ప్రిపరేషన్ మాత్రం మాకు డిసైడ్ చేసే జాబ్ అనమాట. మా బాధను అర్థం చేసి ఎగ్జామ్ ముందు డేట్ చెప్పలేదు నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చెప్పేస్తారు అనుకోండి, మేము ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ మేము సడన్ అవుతాం. ఈవెంట్ డేట్ అనేది ఈవెంట్స్ అవుతుంది మధ్యలో చెప్పారు. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తాం, మెయిన్స్ ప్రిపేర్ అవుతాం మేము. మేడం మీరు టాలెంట్ ఉన్న వాళ్ళు చదివేస్తారు అంటున్నాం. ఎంత చదవగలిగిన వ్యక్తి అయినా ఎగ్జామ్ ముందు రివిజన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. అది సివిల్ ఆస్పిరెంట్కైనా, గ్రూప్ 1 ఆస్పిరెంట్కైనా, గ్రూప్ 2 ఆస్పిరెంట్కైనా ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుడు కన్నా చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు. మా మెయిన్ పాయింట్ రివిజన్ చేసుకుంటాం, మాకు 2 నెలలు గడువు ఇవ్వండి. మేము ఆల్రెడీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి చదివేశాము. ఆ చదివేసిన సిలబస్ని రివిజన్ చేసుకుంటాము, రివిజన్ చేసుకుంటాము, రివిజన్ చేసుకుంటాము. ఈ రివిజన్ కోసం మేము గ్రౌండ్లో కష్టపడ్డాము. ఆ గ్రౌండ్ కష్టాన్ని ఇప్పుడు రివిజన్ చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాము. మెయిన్లీ రివిజన్ కోసం మాత్రమే ఇంత కష్టము మాది. ఎందుకంటే రీ ఎగ్జామ్స్ పెట్టుకుని కండక్ట్ మీ 20 రోజులు ఏం చదివేస్తారు? ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తారు 2 నెలలు, సగం మంది వస్తారు. మాకు ఇప్పుడే పెట్టండి, 15 రోజులకి మేము ప్రిపేర్ అయిపోయాము, ఫుల్ ఫెడ్జ్డ్ ఉన్నాము అని. అని కొంతమంది స్టూడెంట్స్ వస్తే ఏంటి? మీరు అడిగే క్వశ్చన్, అంటే మీరు అడిగారు క్వశ్చన్, మీరు బాగానే చెప్పారు సార్ మేడం. స్వార్థంగా అంటే మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా 100% ఎప్పుడు సక్సెస్ అవుతుంది? 95% మీరు అడిగిన ఆ నెగిటివ్ క్వశ్చన్ 1% ఆల్రెడీ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎస్ఐ వచ్చిన వాళ్ళు, కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు వాళ్ళు రాసి వెళ్ళిపోవాలి. లేదంటే కొంతమంది ఎవరు 1% ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం కోరుకుంటారో అది చేయడం ఇంపార్టెంట్ అయినా సరే. ఇప్పుడు రేపు మెయిన్స్ ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చిన క్యాండిడేట్ అయినా సరే సబ్జెక్ట్ రివిజన్ చేయకుండా మాత్రం ఎగ్జామ్ రాయలేదు మేడం, తనకు కూడా ఈ ట్యాక్షన్ పడతాడు. ఈ 15 డేస్లో చదివిన సబ్జెక్టు అంటే నువ్వు 3-4 ఇయర్స్ నుంచి కష్టపడిన సబ్జెక్టు రివిజన్ చేస్తానో చేయలేనని కష్టపడతాడు, భయపడతాడు, అడిగిన ట్యాక్షన్ ఉంటుంది. అర్థమైందా? తన మాత్రం ఎవ్వరు కూడా ఈ యాక్సెప్ట్ చేయరు మేడం. ఈ ప్రెసిడెంట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నిజం చెప్తాను, మేము మనస్ఫూర్తిగా చెప్తాను ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ని 2 మంత్స్ పోస్ట్ పోన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.